అయినా ఈరోజు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు మళ్ళీ వారిని చేరుకోగలిగాయని చెప్పేసి చాలా ఆనందపడుతున్నానండి. పడ్డాం కూడా మొత్తం మా కుటుంబం అంతా కూడా నన్ను అభిమానించే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారండి. ఎటువంటి కోరికలు లేకుండా ఎంపీ సీటు కానీ ఎంపీఎల్ఏ సీటు కానీ ఏమి అడగకుండా వారి పిలుపు మేరకు వారికి సేవ చేయాలి, మళ్ళా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత వారు ఏదైనా ఇస్తే పుచ్చుకుని ప్రజలు సేవ చేయాలనే ఆలోచన తప్ప ఎటువంటి కోరికలు లేకుండానే వారు సేవ చేయాలని నిర్ణయించుకున్నానండి. ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పాలండి. మా కుటుంబం 1962 రాజకీయాల్లో ప్రవేశించిందండి. సినిమా ఫీల్డ్లోకి 1951 వచ్చాం మేము. 1951లోనండి మేము సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటికీ ఇప్పుడున్న నటులు ఎవరు కూడా పుట్టి ఉండరు అనుకున్నాను నేను. అయ్యా 62 రాజకీయంలో వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఏబీసీలు కూడా రావండి. మా కుటుంబానికి రాజకీయ పెట్టి పెట్టింది బీసీ వర్గాలండి, దళిత వర్గాలు. మా కులంలో 5% అండి, అది కూడా పేదవారు మాత్రమే. ధనికులు అందరూ మాకు వ్యతిరేకమండి. ఈ పేదవాళ్ళ యొక్క ఈ బీసీలు దళితుల యొక్క ప్రేమతోటి వారి పెచ్చ మా నాన్నగారికి నాకు పెట్టడం జరిగిందండి. దేశంలో రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పత్తుపాటు నియోజకవర్గంలో ఉన్న మర్యాద ఎక్కడా ఉండదండి. మా తండ్రి గారిని బీసీ వర్గాలు చీరల మీద నడిపించిన సందర్భాలు ఉన్నాయండి. దళితులైతే రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా 20-30 బిందెలు నీళ్లు కాళ్ళ మీద పోసేవారండి. కొంతమంది అయితే పల్లెల్లో ఆ తండ్రి గారి కాళ్ళ మీద నీళ్లు పోసి ఆ పల్లెల్లో నీళ్ళు అలా స్నానం చేసుకుని మీద పోసుకునేవారండి. అటువంటి అభిమాన పొందిన కాన్షియండి వారి భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానండి. దీంట్లో ఎవరు ప్రమేయం లేదండి. బీసీ వర్గాలు దళిత వర్గాలు మా కాపులో 5% కొంత ఉంటారండి. ఇతరులు అగ్ర కులాలు కొంచెం పేదవారు వాళ్ళు ప్రేమతో వచ్చానండి. కానీ పోస్టింగుల్లో రకరకాలుగా పెడతా ఉన్నారు, బాధాకరం అండి. నేను రాజకీయాలు రావడానికి కాపులు కారకులు కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనోడు లాగు లేనోడు నాకు రాజకీయ పాట చెప్తా ఉన్నాడు చాలా తప్పు. నేను మా పత్తిపాటు నియోజకవర్గ ప్రజల పిచ్చతోటి రాజకీయాలకు వచ్చాను. ఇప్పటికే వారి పిచ్చే ఈరోజు గుర్తొస్తుందండి. వారి పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి. కాపుల కోసం చేశాను, దళితుల కోసం చేశాను. నక్సలైట్లకు సహకరించారని కేసు పెడితే అందులో 2-3 కులాలు కూడా ఉన్నాయండి. దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర వర్గాలు కూడా ఉన్నారండి. వారు కూడా సహాయపడ్డాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాను. మండలం ఎన్నికలు వచ్చేయండి, వెళ్ళినప్పుడు మండలం ఓసీ అయిందండి. బీసీ వర్గాల్లో దత్తులు గారు గెలిపించానండి, 10,000 మెజార్టీతో గెలిపించాను. అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి, దళితుల్ని ఓసీలో మండపెట్టిన చేశాను. ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాన్ని గెలిపించానండి. సెంట్రల్ బ్యాంక్ వచ్చేటప్పటికీ బొడ్డు భాస్కరమారావుకి మెట్ల పోటీ వస్తే భాస్కరమారావు చేశాను. నేను నా వర్గాన్ని నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తానండి. అక్కడ కులం కాదని అక్కడ నా వర్గం ముఖ్యం. రకరకాల పోస్టింగ్ పెడతా ఉన్నారు, తెలిసి తెలియక పెడతా ఉన్నారు. వారు సినిమాలో హీరో అవ్వచ్చండి, రాజకీయాల్లో హీరో అని. అంత పెద్ద హీరో కాకపోతే చిన్న హీరో అని వాళ్ళు పెద్ద హీరోలు అవ్వచ్చు. ముఖ్యమంత్రి గారి దగ్గర ఎందుకు వెళ్తున్నాడు, మా నాయకుడి దగ్గర ఎందుకు రాలేదు అని కామెంట్స్ పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కుటుంబంకి ఒక చరిత్ర ఉంది. వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారండి,
ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి చేస్తూ ఉన్నారు. వారు పెద్దను పంపించారండి, మిథున్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారిని, కాకినాడ ఎమ్మెల్యే గీత గారిని, మాజీ మంత్రి ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ కన్నబాబు గారిని పెద్దను పంపించి దాన్ని పార్టీలోకి ఆహ్వానించారండి. నేను సంతోషంగా అంగీకరించాను, వస్తాను, వెళ్ళానండి. అదే వెళ్తున్నారు కదా మా దగ్గర ఎందుకు రాలంటున్నారు. మీరు ఏంటి పొడుగు, ఏంటండి ఇందులోని? ఆయన సినిమా ఫీల్డ్ గొప్పవాడి కావచ్చు, రాజకీయాలు నేను గొప్పవాడిని. గతంలో చంద్రబాబు నాయుడు గారండి లోక్సభ స్పీకరు బాలయ్య గారిని, అసెంబ్లీ స్పీకర్ రామకృష్ణుడు గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు భాస్కరమారావుని పంపించి నన్ను ఆహ్వానించారు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళానండి. రాజకీయంలో ఆయన పండిపోయి ఉన్నాడు, వారింటికి వెళ్ళాను. రాజీవ్ గాంధీ గారి ఆహ్వానం మేరకు రాజీవ్ గాంధీ గారు ఢిల్లీ కలిశానండి. రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకుడు గౌరవిస్తారండి. మరి రారా వస్తానని చెప్పేసి ఎనమ్మకు నీటిలో నాబెట్టేసి అదిగో ఇదిగో చెప్పడమా, ఎందుకు రాలేదంటమా? ఇది మంచి పని కాదు మిత్రులారా. మిమ్మల్ని మిత్రులు చెప్పలేకపోతున్నాను, గౌరవమైన సోదరులు అంటున్నాను. తప్పుడు పోస్టింగ్ పెడతా ఉన్నారు. రాజకీయాల్లో నేను ముందున్నాను, సినిమా ఫీల్డ్లో నేను ముందున్నాను, వీళ్ళందరూ ఎవరు లేరు. మా పాఠాలు చెప్పడానికి వీళ్ళకి హక్కు లేదు. రాజకీయాలు నేర్చుకోండి, మా దగ్గర నేర్చుకోవాలా? ఇంకో విషయం చెప్తానండి, ఆ రోజుల్లో మా తాతగారు కర్ణ మునసపు ట్రైనింగ్ అయ్యేది ఐఏఎస్ ఆఫీసర్లకి అండి. ప్రతి ఐఏఎస్ ఆఫీసరు మా తండ్రి గారు మా తాతగారి దగ్గర ట్రైనింగ్ వచ్చిన సందర్భం ఉన్నాయండి. ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు, మీ తాతగారి పేరు ఈ ట్రైనింగ్ లిస్ట్లో ఫస్ట్ పేరు ఉందండి, మీకు మీకు ఎంతో మీకు గౌరవం అని చెప్పారండి. అటువంటి చరిత్ర గల కుటుంబమా ఇది. వారి వల్ల నేను ఎమ్మెల్యే అయిపోయాను, వారు వారి దయతో మంత్రి అయిపోయి రాస్తూ ఉన్నారు. తప్పు నాన్న తప్పు, మీకు తెలియక రాస్తున్నా తెలియక రాస్తున్నారు తప్పు, ఆపండి పోస్టింగ్లు. ఎప్పటికీ కూడా చెప్పుకుంటాను, నా రక్తం ఎర్రగా ఉన్నంత కాలం నా భిక్ష మా రాజకీయ భిక్ష పెట్టింది మా పత్రపాట ప్రజానికి చెప్పుకుంటాను. ఎవరి భిక్ష కాదు, వారి భిక్షతోటి ఉద్యమాలు చేసాం. ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా కూడా బీసీలు దళితులే ముందు ఉంటారండి.